చెప్పగా అన్న, ఆర్కే పురం సినిమా చూసినామన్నా ఏముందన్నా, సినిమా మాత్రం ఇచ్చి పడేసిందన్నా, దుమ్ము లేచిపేసిందన్నా, ఏం చేసిందన్నా, హీరో యాక్టింగ్ మాత్రం పోలీస్ క్యారెక్టర్ చేసా, అబ్బా హ్యాండ్స్ అప్ అన్న, దుమ్ము బూజ్ బోన్స్ వస్తున్నాయి, మొత్తం లేస్తున్నాయి ఇంటికల్ మొత్తం, ఆ ఫైట్స్ చూస్తుండే ఇచ్చి పడేసిందన్నా, అరే విధంగా ఏం చేసిందన్నా ఆర్కే పురం, అబ్బా 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 అబ్బా, ఆ ఫైట్స్ ఏంది, ఎలివేషన్స్ ఏంది, ఆ డైరెక్షన్ ఏంది, అరే ఏమన్నా ఏం తీస్తున్నారా, సినిమాలు మాత్రం ఇచ్చి పడేస్తారు, ఏ సీన్ చూసినా కూడా మనకు కొత్తగా కనిపిస్తుంది, ఒక డిఫరెంట్ కనిపిస్తుంది, ఆహా ఏముందని ఆర్కే పురం మాత్రం జంగే. ముందుగా నేను సెల్యూట్ ఎందుకు కొడుతున్నా అంటే, పోలీసు అంటే నాకు చాలా ఇష్టము, సెల్యూట్ కొడుతున్నా పోలీసు వాళ్ళకి, ఎందుకంటే మీరు ఎంతో పబ్లిక్కి ఆత్మరక్షణ కోసం మన మన దేశంలో పోలీసు వాళ్ళు ముందుగా పబ్లిక్ కాపాడితే ముందుగా పోలీసు వాళ్ళకి ముందుగా సెల్యూట్ కొడుతున్నా, ఎందుకంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని మనసు పూర్తి కోరుకుంటున్నా సార్. సూపర్. ఓకే, నా ఆర్కే పురం సినిమా చూసిన ఈ రోజులలో జరేటి బీచ్ కోసం వస్తే అమ్మాయిలను రేపు అవన్నీ ఏముందని నా కిరాక్ డైరెక్షన్ బాగా నచ్చింది, ఆ కెమెరామ్యాన్ డిఓపి బాగా ఉంది, పోలీస్ ఆఫీసర్ ఇవన్నీ నాకు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ నచ్చిందన్న. ఆర్కే పురం సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ గురించి ఉందన్న, భూప్ బంసస్ అన్న పవన్ కళ్యాణ్ పాట ఉంది ఒకటి, బర్త్డే సాంగ్ అని గుద్దపలుగా ఉందన్న, కానీ ఏముందన్న సినిమా మాత్రం సూపర్ హిట్ అన్న. చూసి ఎంజాయ్ చేయండి పీవార్ థియేటర్లో. థ్యాంక్ యూ అన్న. ఆర్కే పురంలో సినిమా చూసినా చాలా బాగుందన్న, రేపుల మీద ఆ పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్పడం సినిమాలో చాలా బాగుందన్న సినిమాలో. ఆర్కే పురంలో యాక్టెడ్ బై రవి కిరణ్, నిజంగా చాలామంది పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉంటారన్న, నిజంగా కట్టర్ ఫ్యాన్, ఒక మంచి కట్అవుట్, మంచి కంటెంట్ ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఎవరంటే రవి కిరణ్ చెప్పుకోవచ్చు. సినిమాలో మంచి నైతిక విలువలను చూపించారన్న. అంటే సినిమా స్టోరీ ఏంటంటే, ఒక అమ్మాయిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో అమ్మాయిలు మిస్ అవుతుంటారు, ఆ అమ్మాయి ఎక్కడ మిస్ అవుతారు, అసలు అమ్మాయిలకు ఏమైంది అనేది నిజంగా ఒక కాన్సెప్ట్ పైన రన్ అవుతుంది సినిమా. అంటే ఈ దీనిలోకి హీరో ఎట్లా ఎంట్రీ అయ్యి అమ్మాయిని ఎట్లా కాపాడుతారు అనేది సినిమా చాలా చాలా బాగుంటుంది అన్న. అంటే అమ్మాయిని కాపాడే విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా తనకు వచ్చిన ఇబ్బందులు ఏంది, అంటే చాలా విషయాలలో పవన్ కళ్యాణ్ మేనేజర్ కనిపిస్తుంది అన్న. ఆ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ కూడా ఒక పాట ఉంటే పవన్ కళ్యాణ్ సాంగ్ వాడారు, నిజంగా కొన్ని చూసారు పవన్ కళ్యాణ్ సాంగ్, అంటే మనకు వకీల్ సభలో మగ్గువా మగువా ఏ రకంగా సాంగ్ వాడారు, ఆ ఈ సినిమాలో కూడా ఒక అమ్మాయిలు ఓరియంటెడ్ సాంగ్ పవన్ కళ్యాణ్ సాంగ్ చాలా చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా మంచి కట్అవుట్ కంటెంట్ ఉన్న మూవీ, మంచి దమ్మున్న మూవీ అంటే నిజంగా ఆర్కే పురంలో అని చెప్పొచ్చు అని చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అబ్బాయి, అసలు ఇంటర్వెల్లో అసలు ఈ రకంగా ఉంటుందని మనం ఊహించలేమన్నమాట. అదే సీన్ క్లైమాక్స్ రిపీట్ అయినప్పుడు అరే వా వాటే మూవీ అనే ఫీలింగ్ వస్తుంది. ఒక మంచి నైతిక విలువ కలిగి మూవీ అన్న. లవ్ ఉంది, అట్ ది సేమ్ టైం క్రైమ్ థ్రిల్లర్ ఉంది, మంచి సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది, అట్ ది సేమ్ టైం ఇవన్నీ ఒక ఎత్తుకంటే పవన్ కళ్యాణ్ మేనరిజం యాజ్ చీజ్గా నిజంగా పవన్ కళ్యాణ్ మేనరిజం దింపేశాడు బాయ్ సినిమాలో. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూడాల్సిన సినిమా నిజంగా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నిజంగా చాలామంది సినిమా మిస్ అవుతారు. నిజంగా ఆ మేనరిజం ఈ సినిమా చూడాలంటే నిజంగా మనం చూడాల్సిన సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమాలో కంటెంట్ ఉంది, మంచి సినిమా, నిజంగా రన్న నా సినిమా ఇటు సినిమా చూడండి అన్న. చాలా చిన్న సినిమాలు అన్న, దయచేసి ఎంకరేజ్ చేయాలి, మంచి సినిమా మంచి ఉంది, చాలామంది ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆర్కే పురంలో మూవీ చాలా సొసైటీకి సంబంధించిన క్విస్టులు, ఒక్కొక్కరి దేవుడు అనేవాడు మనకు కనపడతాడు, ఏం చూపిస్తాడు అన్న నిదర్శనానికి మన రవి కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మేనరిజం వెండి తెర మీద చాలామంది మిస్ అవుతున్నారన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో చిన్న సినిమా అయినా సరే ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక క్రైమ్, మ్యాక్సిమం ఏంటంటే హ్యూమన్ ట్రాఫింగ్ గురించి, డ్రగ్స్ గురించి అందరినీ అవేర్నెస్ చేస్తానికి ప్రతి ఒక్కరూ ముందుకొస్తారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి నచ్చే విధానంగా ఒక శిష్యుడు ప్రజెంటేషన్ చేసిన సినిమాని చెప్పుకోవచ్చు. స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది, మ్యూజిక్ కూడా ఆసమ్ అనే విధానంగా ప్రతి ఒక్క సన్నివేశాలు అందరికీ అట్రాక్షన్ అవుతాయి. ఈ మూవీని అందరూ చూడండి. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్. అన్న ఆర్కే పురంలో ఇప్పుడే సినిమా చూసిన అన్న, ఆర్కే పురంలో అసలు మామూలు సినిమా కాదన్నా, ఒక చిన్న సినిమా బట్ కంటెంట్ ఉన్న సినిమా అన్న. మన తెలుగు ప్రజలు ఏంటంటే అందరూ చాలా అంటే చాలా ఇదైపోయినారు, అంటే ఏ సినిమా చూడాలి ఏ సినిమా చూడొద్దు అనే అంచనాతోటి సినిమాలు చూస్తున్నానా. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి ప్రతి ఒక్కరు చూడాలన్న. అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మన హీరో గారన్న రవి కిరణ్ అన్న, నువ్వు మాత్రం కుమ్మేశావని చెప్పుకోవచ్చు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటుందని నిరూపించావని చెప్పుకోవచ్చు అన్న. అంటే ఈ అన్న ఏంటంటే మన ఈస్ట్ గోదావరికి జాయింట్ సెక్రటరీ అన్నమాట. సో సినిమా మీద ప్యాషన్ తోటి సినిమా తీయడమే కాకుండా ఇంత మంచి సినిమా తీశాడన్న, దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ మూవీ గురించి చెప్పుకోవాలంటే ఆర్కే పురంలో అసలు మామూలుగా లేదన్న. అంటే ఒక అమ్మాయిల గురించి అండ్ డ్రగ్స్ గురించి చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే అమ్మాయిలు ఇప్పుడు చూస్తున్నాం మనం, రోజు ఒక అత్యాచారం జరిగింది, రేప్ జరిగింది, ఇది అది అని చాలా చూస్తున్నాం, కానీ దాని గురించి అసలు ఒక క్లీన్ అండ్ చాలా నీట్గా చూపించారన్న. సో నాకైతే కొన్ని కొన్ని చోట్ల నేను చాలా బాగా ఎమోషనల్ కూడా అయిపోయినా అన్న.
అంటే యువత ఇలా చెడిపోతుంది, అమ్మాయిలు ఇలా అయిపోతున్నారు అనే దాని గురించి చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయినా. సో ప్రతి ఒక్క ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న, ఎందుకంటే గర్ల్స్ ఎలా వాళ్ళని వాళ్ళు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి దాని గురించి చాలా బాగా అవగాహన కల్పించారన్న. అండ్ మ్యూజిక్ అన్న, బీజిఎం గురించి చెప్పుకోవాలంటే ఎవరు కొట్టారో కానీ కుక్కను కొట్టినట్టు కొట్టిండని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి అక్కడ కొట్టిన మ్యూజిక్కి అంత బాగా సెట్ అయిందన్న, అంత బాగా నచ్చింది నాకు. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో గూస్ బంప్స్ కూడా వచ్చాయి. సో ప్రతి ఒక్కరు ఆదరించాలన్న సినిమాని, ఎందుకంటే చిన్న సినిమానే కానీ కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి మీరు ఫ్యామిలీతోటి వెళ్ళి చూడండి అన్న. థ్యాంక్ యూ, లవ్ యూ. ఆర్కే పురంలో ఈ మధ్యకాలంలో ఈ టాపిక్ చాలా 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 వైరల్గా మారింది. దేశం అంతటా ఏమవుతుంది, ఈ కేసు ఎలా అవుతుంది అని రియాలిటీగా ఎదురు చూస్తుంది. సేమ్ స్టోరీ సినిమాలో ఉంది. నేనైతే దీన్ని కూడా అలాగే ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఏదైనా చేస్తే బాగుంటుందేమో, ఇంతమంది ఆవేదనని తీరిస్తే బాగుంటుందేమో అని అనిపించింది. నిజంగా సినిమా విషయానికి వస్తే హీరో రవి కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్. రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కనపడని ఒక అమ్మాయిని 9 రోజుల్లో పట్టుకొచ్చారో, అలాగే సినిమాలో కూడా రవి కిరణ్ గారు సేమ్ యాజ్ ఏ సేమ్ ప్యాటర్న్ లాగా పనిచేయడం, దాంట్లో ఉన్న ఒక ట్విస్ట్ ఉంటుంది రివీల్ చేయాలనుకోవట్లేదు, అది మాత్రం చూస్తే మత్తులు పోతాయి ప్రతి ఒక్కరికి. ఇంకోటి కళ్యాణ్ గారి గురించి ఒక సాంగ్ ఉంటుంది అన్న, మేమైతే పిచ్చ ఎంజాయ్ చేసాం సాంగ్ని, ఎందుకంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా చాలామంది చాలా బాగా వచ్చింది సాంగ్ అని వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక కళ్యాణ్ బాబు గారు ఫ్యాన్స్ ఇలా చెప్పడం దీని గురించి. ఇంకోటి ఆ రవి కిరణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన స్క్రిప్ట్ని ఎంత బాగా తీసుకెళ్లారంటే అంత బాగా తీసుకెళ్లారు. టోటల్ సినిమాని వన్ మ్యాన్ షోలాగా, సాంగ్స్ కావచ్చు సినిమా కావచ్చు, దగ్గరుండి చూసుకొని చేసినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఇంకోటి ఆయన మా ఈస్ట్ గోదావరి సెక్రటరీ అవ్వడం అనేది నిజంగా చాలా గర్వంగా ఉంది మాకైతే. సో దయచేసి థియేటర్కి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.